హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్ కరెంట్ ఇష్యూ ఎస్టీ వర్గానికి తెలంగాణ ప్రభుత్వము పది శాతము రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పేసి ఒక వారం రోజుల్లో జీవో ఇష్యూ చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేసి ఉన్నాడు ఈ నేపథ్యంలో మనం పది శాతం సాధ్యమవుతుందా సెంట్రల్ గవర్నమెంట్ యొక్క అనుమతి అవసరమా సుప్రీంకోర్టు ఇందిర సహాని కేసులో ఫిఫ్టీ పర్సెంట్ లిమిట్ పెట్టింది దాన్ని ఎలా తప్పించుకోవచ్చు డిస్కస్ చేయాలి దీనికంటే ముందు కొద్దిగా ఈ ఆర్టికల్ నెంబర్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఫైనల్గా ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ కన్క్లూజన్ అంటే ఏం చెప్తున్నాయి ఆర్టికల్స్ అని చెప్పేసి అంబేద్కర్ ఏ ప్రాతిపదికన రిజర్వేషన్లు పెట్టాడు రాజ్యాంగ ముసాయిదా కమిటీ అనేది ఇక్కడ పూర్తిగా ఈ మూడు ఆర్టికల్స్ మనకి ఈ పాలిటీ క్లాసెస్లో ప్లేలిస్ట్లో చూస్తే ఈ నాలుగు క్లాసులు కనపడతాయి అవి చూస్తే కొద్దిగా మనకి రిజర్వేషన్ ప్రాతిపదిక అనేది అర్థమవుతుంది ఏ బేస్లో తీసుకొచ్చిళ్ళు అని చెప్పేసి చంపకం దురైరాజన్ కేసు ఏంటి అశోక్ ఠాకూర్ కుమార్ అని చెప్పేసి నాగరాజన్ కేసు నెంబర్ ఆఫ్ కేసెస్ అనేవి ఉంటాయి అక్కడ సో అవన్నీ ఇక్కడ డిస్కస్ చేయబడింది ఇది చూస్తే కొద్దిగా మనకి ఉపయోగము చూడకపోయినా ఇబ్బంది అయితే ఏమీ లేదు రైట్ యాజ్ యువర్ లైక్ ఫస్టు ఈ పది శాతము అనేది ఏ బేస్లో నిర్ణయించబడింది అంటే ఇన్ఫ్యాక్ట్ పాపులేషన్ బేస్ సో జనాభా ప్రాతిపదికన ఇది నిర్ణయించారు ఎలా అంటే టూ థౌజండ్ లెవెన్ సెన్సెస్ చూసుకుంటే నైన్ పాయింట్ జీరో ఎయిట్ ఉంది ఎస్టీ పాపులేషన్ మేబీ ఇప్పుడు మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ వన్ చేయాల్సి ఉండే ఈ కోవిడ్ నైన్టీన్ కారణంగా ఎక్స్టెండ్ చేయబడింది సో ఇది నైన్ ప్లస్ అయి ఉంటుంది మేబీ అవి కుటుంబ సర్వే మనకు తెలుసు ఆల్రెడీ దాని ప్రకారం చూస్తే నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఎంతో ఉంది మొత్తం మీద ఈక్వల్ టు టెన్ పర్సెంట్ కాబట్టి సో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ కల్పిస్తుంది మనకి చెల్లప్ప కమిషన్ అని చెప్పేసి టూ థౌజండ్ ఫిఫ్టీన్లో నియామకం చేసి తెలంగాణ ప్రభుత్వం నియామకం చేసింది ఈ ఎస్టీ వర్గానికి ఎస్టీ యొక్క స్థితిగతుల మీద పొలిటికల్గా ఎకనామికల్గా సోషల్గా ఎలా ఉన్నారని చెప్పేసి ఆ ఎస్టీ కమిటీ అనేది సో జనాభా ప్రాతిపదికన వీళ్ళకి రిజర్వేషన్ కల్పించమని రిపోర్ట్ ఇచ్చింది టూ థౌజండ్ సెవెంటీన్లో ఈ అసెంబ్లీ తీర్మానం అనంతరము సెంట్రల్ గవర్నమెంట్కి పంపబడింది అక్కడ నుంచి మనకి ఆన్సర్ రాలేదు సుధీర్ కమిటీ అని చెప్పేసి సేమ్ ఇది ముస్లిం వర్గానికి రిజర్వేషన్లు జనాభా ప్రాతిపదికన పన్నెండు శాతం పెంచాలని చెప్పేసి కమిటీ రిపోర్ట్ ఇచ్చింది ఇవి రెండు కూడా టూ థౌజండ్ సెవెంటీన్లో తెలంగాణ అసెంబ్లీ తెలంగాణ శాసన మండలి ఆమోదించి సెంట్రల్ గవర్నమెంట్కి పంపింది అక్కడ పెండింగ్లో ఉండిపోయింది సో ఇది మనకి ఫస్ట్ దీని యొక్క పూర్వ రంగం ఏంటి అంటే రెండు కమిషన్ పేరు గుర్తుపెట్టుకోవాలి వార్తల్లో ఉన్నాయి చెల్లప్ప కమిషన్ ఫర్ ఎస్టీ సుధీర్ కమిషన్ ఫర్ ముస్లిం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి రైట్ ప్రజెంట్ తెలంగాణలో రిజర్వేషన్ల శాతం ఎంత ఉంది అంటే ఈ మొత్తం చూస్తే బీసీ వర్గానికి ఇరవై ఐదు శాతం ఉన్నది ఈ బీసీఏకి సెవెన్ ఉంటుంది బీసీడీకి సెవెన్ బీసీబీకి టెన్ పర్సెంట్ బీసీసీకి వన్ పర్సెంట్ ఉంటుంది సో మొత్తం మీద బీసీ వాళ్ళకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నది ఎస్సీ వర్గానికి పదిహేను ఉన్నది సో ఇది ఇండియా మొత్తం చూస్తే ఎస్సీ వర్గానికి పదిహేనే ఉన్నది ఇండియా మొత్తం చూసినా కూడా బీసీ అనేది అలాగ ఉన్నది ఎస్టీ వర్గానికి చూస్తే ఆరు శాతం ఉన్నది నెక్స్ట్ బీసీఈ ఐ మీన్ ముస్లిమ్స్కి చూస్తే ఇట నాలుగు శాతం అనేది ఉన్నది ఇంకా కొత్తగా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అని చెప్పేసి పది వచ్చింది మొత్తం చూస్తే అరవై శాతం ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ లిమిట్ అనేది దాటిపోయింది సో కోర్టు దగ్గర మన కేసు అనేది ఉన్నది నూట మూడో చట్టాన్ని కోర్టు జ్యుడిషియల్ రివ్యూ చేస్తుంది ఆల్రెడీ మనకి కేసు అనేది పడింది కాబట్టి ఇక్కడ మనం వ్యాఖ్యానం చేయము జస్ట్ ఇక్కడ చూస్తే ఇదేనా యాభై శాతం ఉన్నది యాభైకి దాటుతుంది కాబట్టి కొద్దిగా సెంట్రల్ గవర్నమెంట్ అనుమతి అనేది అవసరం ఉంటుంది సరే ఇప్పుడు ఏంటి అంటే ఈ ఎస్టీ వర్గానికి పది శాతం పెంచాలి అంటే ఎంత నాలుగు శాతం పెంచుతున్నారు ఈ బీసీ వర్గానికి ట్వెల్వ్ పర్సెంట్ అని చెప్పేసి ఇంకా అనౌన్స్మెంట్ చేయలేదు అంతకుముందు చేసి ఉన్నారు అసెంబ్లీ ఆమోదించింది సో మొత్తం ఎంత అంటే ఒక ఎయిట్ కదా సో ఎయిట్ ప్లస్ ఫోర్ ఎంత ట్వెల్వ్ కదా అంటే ఫిఫ్టీ ప్లస్ టువెల్వ్ అంటే సిక్స్టీ టూ పర్సెంట్కి పెరుగుతున్నాయి ఈ ముస్లిమ్స్ కూడా ట్వెల్వ్ పర్సెంట్ ఇంప్లిమెంట్ చేస్తే సిక్స్టీ టూ అవుతున్నది పది శాతము ఈడబ్ల్యూఎస్ కాకుండా ఇందుకోసం సెంట్రల్ గవర్నమెంట్ అనుమతి తీసుకోవాలని చెప్పేసి అనుకున్నది సో మనం ఫస్ట్ ఇక్కడ ఏం అధ్యయనం చేయాలి అంటే రిజర్వేషన్ల పెంపు లేదా తగ్గింపుకి కేంద్రం యొక్క అనుమతి అవసరమా అంటే అనుమతి లేదని చెప్పాలి అనుమతి అవసరం లేదు సెంట్రల్ గవర్నమెంట్ అనుమతి తీసుకోవాలని రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ రూపంలో లేదు సుప్రీంకోర్టు ఎక్కడా తీర్పు చెప్పలేదు ఏ చట్టంలో లేదు సో మనం గుర్తుపెట్టుకోవాలి ఏదైనా విషయం మాట్లాడాలి అంటే రాజ్యాంగంలో ఆర్టికల్ రూపంలో పొందుపరచబడాలి ఎస్ అది ఉందా మరి సెంట్రల్ గవర్నమెంట్ అనుమతి తీసుకోవాలని లేదు ఎక్కడా లేదు ఉంటే మీరు ఆర్టికల్ నెంబర్ నాకు మెసేజ్ చేయండి నెక్స్ట్ సుప్రీంకోర్టు తీర్పు చెప్పి ఉన్నదా ఎక్కడన్నా అంటే మనం చూస్తే ఎక్కడా లేదు ఫేమస్ కేస్ చెంపకం దురరాజన్ బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్ ఇందిర సహాని కేసు అశోక్ కుమార్ కేసు నాగరాజన్ కేసు జర్నైల్ సింగ్ కేసు ఇవన్నీ చూస్తే ఎక్కడ మనకి సుప్రీంకోర్టు చెప్పలేదు సెంట్రల్ గవర్నమెంట్ అనుమతి తీసుకోవాలని చెప్పేసి సో ఇక్కడ అనుమతి అవసరం లేదు అది మనకు క్లారిటీ ఉన్నది పార్లమెంట్ చట్టం కూడా ఇక్కడ చేసి లేదు సో నెక్స్ట్ అంటే ఇది ఇది అవసరం లేదు సెంట్రల్ గవర్నమెంట్ అనుమతి లేకుండానే తెలంగాణ ప్రభుత్వము వారం రోజుల్లోగా టెన్ పర్సెంట్ జీవో ఇష్యూ చేసి రానున్న నోటిఫికేషన్స్ వచ్చిన వాటికి సంబంధం లేదు రానున్న వాటికి అప్లికేబుల్ చేయొచ్చు సెంట్రల్ గవర్నమెంట్ అనుమతి లేకుండానే చేయొచ్చు ఇట్ ఈస్ వెరీ క్లియర్ కంపల్సరీ ఇదే వాస్తవం ఇది కాదనుకుంటే మీరు కామెంట్ చేసి ఏ బేస్లో కాదని చెప్పేసి ఆన్సర్ చేయండి నెక్స్ట్ ఏంటి అంటే మరి సెంట్రల్ గవర్నమెంట్ అనుమతి టూ థౌజండ్ సెవెంటీన్లో ఎందుకు కోరింది ఇప్పుడు ఎందుకు కోరుతుంది అంటే దేర్ ఇస్ ఏ స్మాల్ ఇష్యూ ఫిఫ్టీ పర్సెంట్ లిమిట్ అనేది సుప్రీంకోర్టు పెట్టింది వాస్తవంగా ఎప్పుడు పెట్టింది ఇది ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి ఫిఫ్టీ పర్సెంట్ లిమిట్ అనేది రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ రూపంలో పొందుపరచలేదు పార్లమెంట్ చట్టము చేయలేదు సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది సో ఫస్ట్ మనకి వెరీ ఫేమస్ కేసు ఏంటి అంటే బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్ నైన్టీన్ సిక్స్టీ టూ లేదా సిక్స్టీ త్రీ సో ఇందులో చెప్తుంది ఫిఫ్టీ పర్సెంట్ లిమిట్ ఉండాలని చెప్పేసి చెప్తుంది దీన్ని వెరీ ఫేమస్ కేస్ ఇందిరా సహాని కేసు సో లాయరీమే వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా నైన్టీన్ నైన్టీ త్రీ కేసులో ఎస్ ఫిఫ్టీ పర్సెంట్ లిమిట్ మేము పెడుతున్నాము ఇది వాస్తవంగా కేసు ఎందుకు పడింది నేను ఇక్కడ డిస్కస్ చేసిన ఇన్డెప్త్గా ఫుల్గా అక్కడ ఉన్నది సో నేను బ్రీఫ్గా చెప్పాలి అంటే ఈ ఈబీసీ వర్గానికి అప్పటి పివి నరసింహరావు ప్రభుత్వం అనేది పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తుంది సో ఇది ఈబీసీ వర్గానికి ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ సెక్షన్కి ఇది కల్పించవచ్చా జనాభా ప్రాతిపదికన ఇవ్వచ్చా అని చెప్పేసి కోర్టుకు వెళ్తే ఇంద్రా సహా కేసులో సుప్రీంకోర్టు చెప్తుంది ఫిఫ్టీ పర్సెంట్ లిమిట్ మేము పెడుతున్నాము ఈ రోజు నుంచి అని చెప్పేసి చెప్పింది ఏ బేస్లు పెడుతున్నామంటే అది కారణం ఏమని చెప్పింది అంటే సో ఫిఫ్టీ పర్సెంట్ అనేది రిజర్వ్డ్ క్యాటగిరీ ఫిఫ్టీ పర్సెంట్ అనేది అన్ రిజర్వ్డ్ క్యాటగిరీ ఐ మీన్ ఓపెన్ క్యాటగిరీ ఉండాలి ఇది రైట్ టు ఈక్వాలిటీ అని చెప్పి చెప్పింది సో రైట్ టు ఈక్వాలిటీని ఇది చూపెడుతుందట సో రైట్ టు ఈక్వాలిటీ ఇట్ ఈస్ ద బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ రాజ్యాంగం యొక్క ప్రాథమిక మౌలిక నిర్మాణ సిద్ధాంతం అంటాం దీనికి లోబడే ఏదైనా సవరణ చేయాలి అంటే దీనికి లోబడి చేయాల్సి ఉంటుంది రాజ్యాంగం అనేది వేటి ఆధారంగా రూపొందించబడిందో వాటిని మనం గెలకద్దు సో ఫిఫ్టీ పర్సెంట్ అనేది ఇక్కడ ఇందిరాసహానికి ఇస్తూ రైట్ టు ఈక్వాలిటీని ప్రతిపాదించింది బేసిక్ స్ట్రక్చర్ డాక్టర్ ఐన్లో తొలిసారిగా సుప్రీంకోర్టు అనేది ఇక్కడ యాభై శాతం ఉండాలని చెప్పేసి గిరి గీసుకొని కూర్చోవలేదు సుప్రీంకోర్టు ఇంకొకటి చెప్పింది ఎస్ ఇట్ ఈజ్ ఎగ్జంప్షన్ చేయవచ్చు కొన్ని సందర్భాలలో ఎక్స్ట్రీమ్ సర్కమ్స్టాన్సెస్ అంటే అసాధారణ పరిస్థితులు ఉన్నట్లయితే ఫిఫ్టీ పర్సెంట్ లిమిట్ని పాటించిన అవసరం లేదు అన్నది ఇది చాలామంది పట్టించుకోవడం లేదు ఫిఫ్టీ పర్సెంట్ పెట్టింది ఎస్ బట్ అక్కడ అసాధారణ పరిస్థితులు అంటే ఏంటి అంటే టెస్ట్ ఆఫ్ త్రీ టెస్ట్ అంటాం సో మొత్తం త్రీ రీజన్స్ ఉండాలి యాభై శాతం దాటాలి అంటే త్రీ రీజన్స్ ఉండాలి సో ఇప్పుడు ఏమైంది సెంట్రల్ గవర్నమెంట్ అనేది అనుమతి అనేది అవసరం లేదని మనకు తెలిసింది ఫిఫ్టీ పర్సెంట్ లిమిట్ దాటచ్చు అంటే ఎస్ దాటచ్చు వెరీ పాసిబుల్ రెండు రకాలు దాటచ్చు ఒకటి సెంట్రల్ హెల్ప్ తీసుకుంటాము తమిళనాడు ప్రభుత్వం ఉంది మనకి ఎగ్జాంపుల్ నైన్టీన్ నైన్టీ త్రీలో ఇంద్రా అని కేసు తీర్పు వచ్చినాక తమిళనాడులో అప్పటికే సిక్స్టీ నైన్ పర్సెంట్ అనేది రిజర్వేషన్లు అప్లై చేస్తున్నారు సో ఎవరైనా కేసు వేస్తే ఎట్లా అని చెప్పేసి నైన్టీన్ నైన్టీ ఫోర్లో తెలంగాణ సారీ తమిళనాడు ప్రభుత్వం అనేది రిజర్వేషన్ల బిల్లుని ఆమోదించి అసెంబ్లీ ఆమోదించి సెంట్రల్కి పంపింది లోక్సభ రాజ్యసభ అండ్ రాష్ట్రపతి ఆమోదించి డెబ్బై ఆరవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా దీన్ని నైన్త్ షెడ్యూల్లో యాడ్ చేస్తే ముప్పై ఒకటి బి ద్వారా దీనికి జుడిషియల్ రివ్యూ అనేది మినాహించబడింది సో జుడిషియల్ రివ్యూ అనేది లేదు ఎట్లా వచ్చింది అది సిక్స్టీ నైన్ పర్సెంట్ ఉంది కాబట్టి ఇంద్ర సహా కేసుకి ఇది అగనిస్ట్ కాబట్టి దీన్ని అధిగమించేందుకు తమిళనాడు ప్రభుత్వం అనేది ఎవడో కేసు వేయకముందే తమిళనాడు అసెంబ్లీ ఆమోదించింది గవర్నర్ ఆమోదించి ఇన్ఫ్యాక్ట్ అటు సెంట్రల్ గవర్నమెంట్కి స గవర్నర్కి పంపలేదు సెంట్రల్ గవర్నమెంట్కి పంపిణులు పార్లమెంట్ అనేది సవరణ చట్టం చేసి నైన్త్ షెడ్యూల్లో చేర్చింది దీనిలో చేస్తేమే థర్టీ వన్ బి ద్వారా జుడిషియల్ రివ్యూ నుంచి తప్పించుకోవచ్చు మనం తర్వాత వెరీ ఫేమస్ కేసు ఐఆర్ కోయల్హో అని చెప్పేసి ఉంటుంది ఐఆర్ కోయల్హో తమిళనాడు కేసు అని చెప్పేసి టూ థౌజండ్ సెవెన్లో వస్తుంది దీని ప్రకారం ఏంటి అంటే నైన్త్ షెడ్యూల్లో ఒక అంశం చేర్చినప్పటికీ ఈ కేశవానంద భారతి తీర్పు నైన్టీన్ సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ కాదు సెవెంటీ త్రీ ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్ నాడు వచ్చింది అప్పటి నుంచి ఇటువైపు ఏమన్నా అంశం కొత్తగా నైన్త్ షెడ్యూల్లో చేరిస్తే జ్యుడిషియల్ రివ్యూ అనేది ఉంటుంది జనరల్గా ఏంటి అంటే నైన్త్ షెడ్యూల్ ప్రకారము ఈ ఫస్ట్ సెవెన్ చట్టం ఇది జుడిషియల్ రివ్యూ ఉండదు ఐఆర్ కోయల్హో కేసు ప్రకారం ఏంటి అంటే నైన్టీన్ సెవెంటీ త్రీ ఏప్రిల్ ట్వంటీ ఫోర్ నుంచి ఏదైనా ఒక అంశము నైన్త్ షెడ్యూల్లో చేర్చితే సుప్రీంకోర్టులో ఎవరైనా కేసు వేస్తే జ్యుడిషియల్ రివ్యూ అనేది చేస్తుంది తమిళనాడు కేసుని ఎవరు ఛాలెంజ్ చేయలేదు కాబట్టి ఇంక కంటిన్యూ అవుతుంది ఒకవేళ ఛాలెంజ్ చేస్తే దీన్ని కూడా కంపల్సరీ రివ్యూ చేయాల్సి వస్తుంది ఏంటి ఫిఫ్టీ పర్సెంట్ రీజన్స్ లిమిట్ని దాటాలి అంటే ఇదొక అవకాశం ఏంటిదంటే సెంట్రల్ గవర్నమెంట్ అనుమతి తీసుకొని పార్లమెంట్లో బిల్లు ఆమోదించుకొని రాజ్యాంగ సవరణ చేసి నైన్త్ షెడ్యూల్లో చేర్చుకోవచ్చు ఒకటి ఫస్ట్ అయితే నైన్త్ షెడ్యూల్లో చేర్చుమని ఇప్పుడు కేసీఆర్ సాబు సెంట్రల్ గవర్నమెంట్కి నేను బిల్లు పంపిస్తున్నా ఆమోదించి మీరు ఏం చేస్తారో చేసుకోమని చెప్పేసి అంటుండు అంటే మీరు నైన్ షెడ్యూల్ చేర్చుకోమని చెప్పేసి అంటుండు రైట్ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఏది పర్మిషన్ లేకుండా కూడా ఈ యాభై శాతం లిమిట్ని మనం క్రాస్ చేయవచ్చు ఎట్లా అంటే ఈ ఇంద్ర కేసులో ఏమన్నది ఫిఫ్టీ పర్సెంట్ దాటాలి అంటే ఎక్స్ట్రీమ్ సర్కమ్స్టాన్సెస్ ఉండాలి అసాధారణ పరిస్థితి ఉండాలి అంటే ఇక్కడ టెస్ట్ ఆఫ్ రీజన్స్ మొత్తం త్రీ ఉంటాయి ఒకటి ఏంటిదంటే ఏ వర్గానికి మనం రిజర్వేషన్ కల్పిస్తున్నామో సంబంధిత వర్గం అనేది అత్యంత వెనుకబడి ఉండాలి ఎస్ ఎస్టీ వర్గం అనేది వెనుకబడి ఉన్నది ఫస్ట్ టెస్ట్ పాస్ కావచ్చు మేబీ సెకండ్ది అడక్వేట్ రిప్రజెంటేషన్ నా టు అంటే తగినంత ప్రాతినిధ్యం లేదని గవర్నమెంట్ జాబ్స్లలో విద్యా సంస్థలలో ఒక డాటా మనం చూపెట్టాలి డాటా అనేది కంపల్సరీ అవసరం క్వాంటిటీ డాటా అని చెప్పేసి ఈ మూడు కారణాలు వెనుకబడి ఉండాలి వాళ్ళకి తగినంత ప్రాతినిధ్యం లేదు అని చెప్పేసి ప్రూవ్ చేయాలి సో మనకి డేటా తీసుకుంటే ఎంతమంది ఎస్టీ ఎస్సీ వాళ్ళు ఉన్నారు ఎంత వెనుకబడి ఉన్నారు అని చెప్పేసి డేటా చూపిస్తే మూడింటి ఆధారంగా ఫిఫ్టీ పర్సెంట్ మనం క్రాస్ చేయొచ్చు కోర్టు యొక్క ఆమోదంతో సవరణ అవసరం లేకుండానే నేను చెప్పట్లేదు మీరు ఇంద్రసాహన కేసు లైవ్ లాన్ కొట్టండి మొత్తం వస్తుంది మరి అధ్యయనం చేస్తే ఇక్కడ పాయింట్మెంట్ దొరుకుతుంది యాభై శాతం కంటే ఎక్కువ దాటచ్చు అసాధారణ పరిస్థితి ఉండాలి టెస్ట్ ఆఫ్ త్రీ అని చెప్పేసి మూడింటిని టెస్ట్ చేస్తుంది మూడింటిలో ఎస్ టిక్ టిక్ వచ్చిందంటే ఎస్ కంగ్రాచులేషన్స్ మీరు యాభై దా దాటచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు చెప్తుంది సో ఇది జనరల్ ఐడియా మన రాజ్యాంగం చదువుకున్నాం కాబట్టి ఒక ఐడియా ఉండాలి సెంట్రల్ గవర్నమెంట్ అనుమతి తప్పించుకోవచ్చు లిమిట్ కూడా తప్పించుకోవచ్చు తమిళనాడు ఎలా తప్పించుకుంది సవరణ చేసి మనం తప్పించుకోవచ్చు అంటే ఎస్ పాసిబుల్ ఇంకొకటి ఈ ఎస్సీ ఎస్టీ వర్గానికి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించవచ్చు కల్పించవద్దు అని ఏ తీర్పు చెప్పలేదు ఇంద్ర సహాని కేసు అనేది కేవలం బీసీ వర్గానికే పరిమితము బీసీ వర్గానికే పరిమితము జనాభా ప్రాతిపదికన ఇవ్వద్దు అని చెప్పేసి మనకి మండల్ కమిషన్ రిపోర్ట్ ఇస్తుంది కదా అందులో ఎస్సీ వాళ్ళు ఫిఫ్టీన్ పర్సెంట్ ఉన్నారు ఎస్టీ వాళ్ళు సెవెన్ పాయింట్ ఫైవ్ ఉన్నారు కాబట్టి జనాభా ప్రాతిపదికన జనాభా బట్టే ఫిఫ్టీన్ ఇచ్చింది సెవెన్ పాయింట్ ఫైవ్ ఇచ్చింది దేని ఇచ్చింది మండల్ కమిషన్ అనేది జనాభా బట్టి ఇచ్చింది ఎస్సీ ఎస్టీ వర్గానికి బీసీ వాళ్ళు చూస్తే ఇన్ఫ్యాక్ట్ యాభై రెండు శాతం ఉండే బట్ ఇరవై ఏడు ఇచ్చిండు ఎందుకు అంటే బీసీ వాళ్ళకి జనాభా బట్టి ఇయ్యము రాజ్యాంగంలో మనకి అడాక్వేట్ రిప్రజెంటేషన్ అంటాం తగినంత ప్రాతినిధ్యం బట్టి కల్పిస్తాం దమాషగా దమాష అంటే ఏంటంటే జనాభా బట్టి ఇవ్వాలంటే యాభై రెండు ఇవ్వాలి రెండు ఇవ్వలేదు ఎస్సీ ఎస్టీ వర్గానికి ఎందుకు ఇచ్చిళ్ళు అంటే జనాభా బట్టి ఇచ్చిండు కాబట్టి ఎస్ ఎస్టీ వాళ్ళు నైన్ పాయింట్ నైన్ కాబట్టి ఇట్ ఈస్ వ్యాలిడ్ ఎస్సీ ఎస్టీ వర్గానికి జనాభా బట్టి ఇవ్వచ్చు మనకి పొలిటికల్ రిజర్వేషన్ అనేది జనాభా బట్టే ఎస్సీ ఎస్టీ వర్గానికి సీట్లనే తగ్గి తగ్గిస్తారు పెంచుతూ ఉంటారు ఇది మనకి తెలంగాణలో పది శాతం గురించి ఒక ఐడియా ఉండాలని చెప్పేసి థ్యాంక్ యూ వెరీ మచ్